ఏవండి ఎవరు పాప నువ్వు పాపా ఏంటండి నేను జానకిని మీ జానకిని నాలుగు రోజులు ఇంటలోకి పోయేసరికి నన్నే మర్చిపోయారా ఏ పాప ఏంటా వాగుడు అసలు ఎవరు రానిచారు నిన్న ఇంట్లోకి ఏ వాచ్మ్యాన్ పిలిచారా సార్ దీని లోపలికి ఎందుకు పంపావు అమ్మగారు నన్ను పేరుతో పిలిచారు సార్ అది కాక ఆ రోజు రాత్రి అందరూ వెళ్ళిపోయిన తర్వాత భోంచేసేవారమ్మా అని అడిగింది సార్ అది ఈ రోజు అమ్మగారు గుర్తు చేశారు సరే నువ్వు వెళ్ళు ఎరా విజయ్ ఏమ్మా స్వాతి ఇద్దరు పరీక్షలు బాగా రాశారా ఫంక్షన్ కి మీరు రాలేదు కానీ చాలా బాగా జరిగింది తెలుసా వీడియో తీశాను చూపిస్తానుండు దాసు నా గదిలో ఎరుపు రంగు బీరువాలో క్యాసెట్ ఉండదు తీసుకొనిరా అవునండి అడగడం మర్చిపోయాను మన ఫ్యాక్టరీ వర్కర్స్ కి జీతాలలా ఇచ్చారు ఎందుకంటే చెక్ పై నా సంతకం కావాలి కదా ఇవ్వలేదు ఇవ్వాలి సరే రేపు రామనాథం గారిని పిలిపించి చెక్స్ పై సంతకం చేసిస్తాను ఏంటండి నాలుగు రోజులకి అలా చిక్కిపోయారు నా మీద బెంగ సారీ అండి రాజాగారు నమస్కారం అండి రండి సార్ కూర్చోండి ఏంటంత మౌనంగా ఉన్నారు ఈ పాప ఎవరు ఏంటి ప్రసాద్ గారు మీరు కూడా పాప అండవేంటి నేను జానకి దేవిని నాలుగు రోజులు ఇంటో లెక్కిపోయేసరికి అందరూ మారిపోయారే స్టాప్ ఇట్ గెట్ అవుట్ ఏవండి మీరు నన్ను గెట్అవుట్ అంటున్నారా ఏది ఒక్కసారి నా మొహంలోకి చూసి చెప్పండి పాప గొడవద్దు మిస్టర్ ప్రసాద్ ఇంకోసారి నన్ను పాప అని పిలవద్దు నా పేరు జానకీదేవి జానకీ గారు అని పిలవండి తెలిసిందా అలాగే మేడం సీఏ గారు ఏంటండి ఇది ఏంటి గందరగోళం నాకు పిచ్చెక్కిపోతుంది వాళ్ళెవరు ఏంటి కొంచెం కనుక్కోండి రాజా గారు మీరు రెస్ట్ తీసుకోండి వీళ్ళ సంగతి నేను చూస్తాను అలాగే సార్ గుడ్ నైట్ చెప్పండి మేడం అకస్మాత్తుగా మీరు ఎక్కడికి వెళ్ళారు ఇన్ని రోజులు ఏం చేశారు ఈ అవతారం ఏంటి సిఐ గారు సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తా అకస్మాత్తుగా నేను మాయమైపోవడానికి కారకులు ఎవరో ఇన్ని రోజులు నేను ఎక్కడున్నానో నా ఈ రూపానికి కారకులు ఎవరో అన్నీ చెప్తాను అసలు దోషులెవరో చెప్తాను నిజం తేలుస్తాను అది అప్పుడు అంతవరకు నేను ఇక్కడే ఉంటాను మీరు మాకు సహకరించాలి తప్పకుండా ఏమండి శ్రీవారు ఏమండో శ్రీవారు కాఫీ రెడీ రాత్రి వెళ్ళిపోమని చెప్పాను కదా వెళ్ళలేదా ఏంటండి పొద్దునే చిరాకు పడతారు నా ఇంట్లోంచి నేను ఎక్కడికి పోతాను ఏట్లోకి ఛీ పొండి పొద్దునే మీ జోకులు మీరును త్వరగా రెడీ అవ్వండి టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్దూరుగా ఏమండోయ్ చెప్పడం మర్చిపోయా ఈరోజు మీకు ఇష్టమైన పెసరట్టు జీడిపప్పు ఉప్మా చేశాను త్వరగా రండే చెప్పండి అది అర్థమైంది అర్థమైందా చెప్పింది అలాగే అర్థమైంది అలా చెయ్యి నమస్కారం సార్ రా గురునాథం ఏంటి ఉదయాన్నే వచ్చా మనం సందేహం పడ్డాం కానీ చెక్కులు పాస్ అయ్యాయి సార్ ఏంటి చెక్కులు పాస్ అయ్యాయా ఆశ్చర్యంగా ఉంది ఇందులో ఆశ్చర్యపడటానికి ఏముంది ఆ చెక్కులు ఇచ్చింది నేనేగా ఏంటి గురునాథం గారు పొద్దున్నే మీరొచ్చారు ఏమీ లేదు మేడం సార్తో కొంచెం పనుండి త్వరగా మాట్లాడి వెళ్ళండి సార్తో కొంచెం పనుంది అలాగే మేడం ఏవండి గురునాథన్ పంపించి మీరు లోపలికి రండి పిల్ల పిచ్చాచి బెడద శాశ్వతంగా వదిలించుకోవాలి ఏం చేయాలి ఎలా జానకి చేసినట్లే అన్నీ చేస్తుంది చెక్కులు కూడా ఓకే అంటే అంత మిస్టరీగా ఉంది
జానకి 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 వచ్చారా శ్రీవారు ఏవండి దగ్గరికి రండి అలా దూరంగా నిలబడిపోయారే ఎవరు నువ్వు ఎందుకు నన్ను వేధిస్తున్నావు నేనెవరో నిజంగా నీకు తెలీదా చేసిందంతా చేసి ఏమీ తెలియని అమాయకుల్లా ఉంటే ఎవరూ నిన్ను అనుమానించలేరని ధైర్యమా నిజం చెప్పు నన్నెందుకు హతమార్చావు ఆస్తి కోసమే కదూ నువ్విచ్చలు విడిగా తిరగడానికి డబ్బులు ఇవ్వలేదని కదూ నూరేళ్ళు బతకాల్సిన నా జీవితాన్ని మధ్యలోనే మట్టిపాలు చేశావు కదూ నిన్నిప్పుడే చంపగలను కానీ చంపను నువ్వు చేసిన తప్పును నీ చేతే చెప్పించి వారిని ఒప్పించి నిన్ను వారి మధ్యలో హంతకుడిగా నిలబెడతాను ఆ తర్వాత నిన్ను చిత్రవద చేస్తూ భయానికి గురి చేసి నరకం చూపిస్తా